పూల మనసులు జరిగిన కథ. రామ్ విరక్తితో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. తప్పు తెలుసుకున్న రాజశ్రీ తన ఆఖరి ప్రయత్నంగా రామ్ ఇంటికి వచ్చి ఉంటుంది. కానీ అక్కడ మంగ మాత్రం ఆమెతో ముభావంగా ఉంటుంది. క్రమంగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇక ప్రస్తుత కథ చూద్దాం. అన్నయ్య పెళ్ళికి రావాలని ఎంతో అనుకున్నాం. మీకు తెలియనిదేముందమ్మా, బాబుగారు మాకు బ్రతుకు చూపి అదే తీపిగా ఉంచుకునేందుకు ఒక బంధం వేశాడు. కానీ మీలాంటి వారితో తిరిగే తాహతేది? ఆయన దయవల్ల చక్కగా మాట్లాడటం నేర్చాం. కానీ సాటివారిలో తిరిగే శక్తి సమకూడలేదమ్మా. మంగను నాన్నగారు నీచంగా మాట్లాడారట. ఏ ముఖంతో రావాలని తన వాదం. అంతేకాని మరేం లేదు. ఇక నుండి వ్యవసాయానికి ఏం తక్కువైనా నన్ను అడగండి, మొహమాట పడద్దు. మీ బాబుగారి అంత మంచిదానను కాకపోయినా మీరూహించినంత చెడ్డదాన్ని మాత్రం కాదు. చెడ్డవారని ఎవరన్నారమ్మా? వయసు చిన్నది, తెలియక ఎన్నో చేస్తాం. ఆయన గారు ఒక దారికి తీసుకురాకుంటే ఈ పాటికి ఏ ధూళిలో కలిసిపోయేవాణ్ణో. కళ్ళు దుకాణం వద్ద చూసి నన్ను పిలిచి చితక్కొట్టారు. ఒక్కొక్క దెబ్బ నన్నో దరికి చేర్చింది. నిర్మలమైన మనసుతో రోజూ ప్రార్థించేది ఆయన రాక కోసమే. అతని మాటలు వింటూ కూర్చుంది. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. నేను అలా గూడెం వెళ్ళి వస్తాను. మళ్ళీ ప్రసవించిందట, చూసి ఈ పాత బట్టలు ఇచ్చి వస్తాను. మంగ శుభ్రంగా ఉతికిన చీర కట్టుకుని వచ్చింది. ఆమె చేతిలో చిన్న మూట ఉంది. వెళ్ళి త్వరగా రా, అమ్మాయి గారు ఒక్కరే ఉంటారు. మంగ, నేను కూర్చుని ఏం చేస్తాను? నేను వస్తాను పద. రాజశ్రీ లేచింది. రాళ్ళు రప్పలు ఏరు దాటాలి. ఇది వరకోసారి రాలేదు. త్వరగా లేచి చెప్పులు వేసుకుంది. చిన్న పర్సు తీసి పట్టుకుంది. బండి తెప్పిస్తానమ్మా. కొండయ్య వెళ్ళబోయాడు. వద్దులే కొండయ్య, కూర్చుని ఏం చేయాలి గనక? నడిచే వెళతాను. కొండయ్య ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. 2 సంవత్సరాల్లో ఎంత మార్పు! ఆనాటి అహంకారపు చేష్టలకు ఈనాటి సౌమ్యమైన మాటలకు పొత్తే లేదు. కొన్నాళ్ళు ఓపిక పట్టక బాబుగారు తొందరపడ్డారా అనిపించింది. పాపం ఎంత పిల్ల, చిన్న వయసులో ఎన్ని అనుభవాలు చవిచూసింది అనుకున్నాడు. మంగ రాజశ్రీ అతని చూపుల నుండి దూరమయ్యే వరకు అటే చూస్తూ నిల్చున్నాడు. తరువాత వచ్చి చెట్ల కింద చెత్త తీసివేశాడు. గూడెంలోని జనమంతా వింతగా చూశారు రాజశ్రీని. ఆమె అందరినీ ఆప్యాయంగా పలకరించింది. వారికి రామ్ విషయాలు చెప్పలేదులా ఉంది కొండయ్య. బాబుగారు ఎక్కడో పనిచేస్తున్నారట, మీరు వెళ్ళలేదా అమ్మా? ఒకరు అడిగారు. అప్పుడేనా, నా చదువు అయ్యాక వెళతాను. ఏం చదువులమ్మా, నువ్వొక చోట ఆయన చోట, మెల్లగా చదవచ్చులే అన్నారు ఇంకొకరు. తృప్తి మనం తెచ్చుకున్నంతలో ఉంటుంది, చదివింది చాలు. బాబుగారు ఒంటరిగా ఉంటే ఏం బాగుంటుంది అన్నారు మరొకరు. ఈసారి ఉత్తరం రాస్తే మేము అడిగినట్లు రాయండమ్మా ఇంకొకరు. వారి మాటలు వింటుంటే హృదయంలో సూదులు గుచ్చినట్లుంది. తనను తాను సంభాళించుకోవటానికి చాలా సమయం పట్టింది. ఆమె పడే అవస్థ మంగ గమనించినట్లుంది. మీకు నోటి తీపరం ఎక్కువ, అమ్మాయి గారికన్నా మీకు ఎక్కువ తెలుసా? మిమ్మల్ని చూడ్డానికని ఆవిడ వస్తే తలక మాట చెప్తారేమిటి? నీకే కష్టంగా ఉందా మంగమ్మ? ఆమెకు కష్టంగా ఉన్నా మీలా బయటికి చెప్పలేదు. వెళ్ళేనాటికి వెళుతుందిలే. మళ్ళీ ఇంట్లోకి దారితీసింది మంగ. నులక మంచంలో పాత చీరపై పడుకుంది. బాలింతరాలు, పాతగుడ్డలు మాత్రం దండిగా పరిచి పాపకు మెత్తగా ఉంచింది. లేమిలో కూడా సంతానంపై ఇంత ప్రేమ చూడగలరు. తల్లి ముఖంలో తనకు లేదు అన్న చింత లేనట్లుంది. మాతృత్వం పొందినందులకు కాబోలు ముఖం గర్వంతో వెలిగిపోతుంది. నీ పాప నీలాగే ఉంది, నీ మొగుడిలా నల్లగా ఉంటుందనుకున్నాను. పోనీలే, వాడి గుణాలు రాకుంటే నయమే, తాగుబోదు. ఊరుకో మంగమ్మ, ఏం మాటలవి? గూడెంలో తాగని మొగాడు ఎవడే? భర్త ఎంత చెడ్డవాడైనా వారికి అభిమానమే. అంతస్తు ముసుగుచాటున దాక్కున్న తనలాంటి వారికే అభిమానం ఉండదా అనుకొని బాధపడసాగింది రాజశ్రీ. మొగుడిని అలా వెనక్కు తీసుకుని పాడు చేశావు. సరేలే, పసిపిల్లకు చొక్కా వెయ్యరు. నీ వద్ద పాత బట్టలు ఉంటే 2 చొక్కాలు కుట్టి ఇవ్వరాదు? అట్లాగే మళ్ళీ రావటం కుదరదు. మీ దొరగారిని అలా వచ్చి తెచ్చుకోమను. కూడు వండి పడేస్తున్నాడుటే. రాంబాబు పుణ్యమా అని దొరలాంటి కొండయ్యను కట్టుకుని ఏం వేషాలేస్తున్నావే? ఆ మాత్రం అన్నం పెట్టడా?
మీ అయ్యను ఓ మూలకు నెట్టి గుడిసే బేరం పెట్టింది పిన్నమ్మ. నాకది పిన్నమ్మ మళ్ళీ అను లెంపలు వాయిస్తాను. పోనీ ప్రాప్తం ఉన్నవారు తింటారు. ఇద్దరికీ రెక్కల్లో సత్తు ఉంది. చెరొక పని పనిచేసి బ్రతుకుతాం. ఎంత ధీమా. పాప చేతిలో 5 రూపాయలు పెట్టింది రాజశ్రీ. అవి చనువుగా మంగలాక్కుంది. 4 చొక్కాలు వస్తాయి. మల్లి మహాతల్లి సాయంత్రం రాగానే అయ్యగారికి అందిస్తుంది. మరి కాళ్ళ కడియాలు నువ్వెందుకిచ్చావు మంగమ్మ? నేనేం త్రాగడానికి ఇవ్వలేదులే. గేదెను కొంటానంటే ఇచ్చాను. నాకెందుకు, తీసుకో. నోటు మళ్ళీ ఒడిలో పడేసింది. ఇరువురు వెనుతిరిగారు. రాళ్ళు రప్పలు, మహా ఇబ్బందిగా ఉంది దారిలో నడవటం. ఆ దారినే అంధకారంలో ఒక రాత్రి వెళ్ళింది. కానీ ఎలా, ఏమాత్రం బాధ లేకుండా రామ్ పువ్వులా అపురూపంగా ఎత్తి తీసుకుపోయాడు. అతని అభిమానాన్ని అర్థం చేసుకోలేని అంధురాలు తను. నడవడానికే కష్టంగా ఉన్న దారిలో తనను ఎత్తి ఎలా తీసుకెళ్లాడా అని ఆలోచన రాగానే ఆమె కనుల వెంబడి నీరు వచ్చింది. ఈనాడు తను నోరు తెరిచి అడిగినా చేయూత ఎవరిస్తారు? అభిమానం అనురాగం ఉన్నప్పుడు అసాధ్యం కానిది లేదేమో. రామ్ అలా ఎత్తుకోవటం మూలాన ఎంత గమ్మత్తు జరిగింది ఆనాడు. ఆ మధురిమను అనుభవించలేకపోయింది. ఈనాడు ఊహలే తీయగా ఉన్నాయనిపిస్తోంది. వెనుకబడిపోయారు వదినమ్మ. నా మతికూల, అసలు నీకు అలవాటు లేని దారి కదూ. నేను తొందరగా నడుస్తున్నాను. 100 అడుగుల ముందున్న మంగ ఆగిపోయింది. ఆలోచన భారంతో అడుగులు వేయలేకపోయింది. మరీ అంత నెమ్మదిగా నడిస్తే ఇల్లు చేరినట్లే. త్వరగా నడిచి మంగను చేరింది. మంగ, నీ ఆలోచనలు ఇంటి మీదున్నాయని తెలియదు. ఈ దారిలోనే గతించిన స్మృతులు గుర్తుకు వస్తున్నాయి అన్నది. నిజంగా నేనలా ఊహించనలేదు వదినమ్మా. నాకైతే కొట్టిన పిండి ఈ దారి. మీరున్నారు, ఆలస్యమైతే ఆయన తాత ఇల్లు వదిలి పరిగెత్తుకొస్తారు. నేను నవ్వుతూనే అన్నాను, నీకు గుర్తుండి ఉంటుంది, ఒకనాడు 10 గంటల రాత్రి నేను మీ అన్నయ్య ఈ దారమ్మటే వచ్చాం. ఎలా మర్చిపోతాను వదినమ్మా. మరువదగిన రోజుల మరువదగిన మనిష. ఇరువురు ఏటిలోకి దిగారు. మంగ, ఏరు పొంగుతుందా? ఇప్పుడు కాదు వదినమ్మా, వర్షాలు అధికంగా కురిసినప్పుడు పొంగుతుంది. నాకైతే ఇప్పుడే పొంగి నన్ను ముంచేస్తే బాగుండును అనిపిస్తోంది. వదినమ్మా, మంగ 2 అడుగులు ముందుకు వేసింది. అవును మంగ, ఏమిటో. నా బ్రతుకెందుకో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు. నేను పోగొట్టుకున్నది ఎంత విలువైందో ఇప్పుడు అర్థమవుతోంది. నా జీవితానికి అర్థం లేదు మంగ. ఆయన చూడు ఎక్కడున్నారో, ఎంత దూరంలో ఉన్నారో, కానీ మీ అందరి హృదయాలలో ఉన్నారు. నేను నువ్వు ఆయన హృదయంలో ఉన్నావు వదినమ్మా. నాకు భగవంతుడి యందు మంచి యందు నమ్మకమున్నది. నీవు అజ్ఞానంతో చేసిన తప్పుకు అంత నిజంగా అంత పెద్ద శిక్ష వేయడు. అన్నయ్య తప్పక వస్తారు. వస్తారనే ఆశతోనేగా బ్రతికేది. ఆ ఆశ లేకపోతే మనిషే లేడు. పేదవారి వద్ద ఉండే నిర్మలత్వం మా ఇళ్లల్లో ఉండదేమో. ఎందుకలా అంటున్నారు? ఈ గూడెం వారు చూడు, నా విషయం మీ అన్నయ్య విషయం చూచాయిగా తెలిసినా నిర్మలంగానే మాట్లాడారు అని నువ్వనుకుంటున్నావు. మాటలు ఈటెలు వేయటానికి పేద ధనిక వర్గమని లేదు. అవకాశం లభిస్తే అందరూ అంటారు, కాకపోతే భాష వేరనుకో. నాన్న ఇంటి నుండి తరిమేస్తే, అన్నయ్య పిలుచుకు వస్తే ఎన్ని మాటలు అనలేదు. ఆయన కాబట్టే భరించాడు. మరొకరైతే ఓహ్ పోనీయండి. ఇరువురు ఇల్లు చేరారు. రామ్ నివసించిన ఇంట శాంతి పొందాలని వచ్చిన రాజశ్రీకి అది అందరానిదే అయ్యింది. ప్రతి చోట అతని జ్ఞాపకాలు, తన నిర్లక్ష్యం గుర్తుకు రాసాగాయి. 7 రోజులలోనే అక్కడ ఉండలేనని తెలిసిపోయింది. హైదరాబాద్ వెళ్ళడానికి సిద్ధమైంది. నా మీద కోపమా వదినమ్మా? మంగ జాలిగా ముఖం పెట్టింది. నీ మీద కోపమా? పిచ్చి పిల్లవు మంగ, తన కోపమే తనకు శత్రువు అన్నవారెంత జ్ఞానులో కదా. ఒకప్పుడు కోపంతో అందరినీ దూషించాను. దూరంగా ఉండాలని కోరుకున్నాను. నా కోరిక తీర్చాడు భగవంతుడు. ఉండాల్సిన వారికే దూరంగా ఉంటున్నాను. కోపం ఎంత చేటు తెచ్చిందో అర్థమైంది. ఇప్పుడు నాకు కోపం తాపం ఏమీ లేవు. ఆయన మీ అన్నయ్య తిరిగి వస్తే నాన్నగారి తరపున ఆయనను క్షమార్పణ వేడుకుంటాను.
క్షమించి గతం మర్చిపోగలిగితే మంచిదే, లేకుంటే ఏమవుతుందో చెప్పలేను. వదినమ్మ, అంత నిరాశగా మాట్లాడొద్దు. నాకేదో భయంగా ఉంది, మీరుంటే కొంత ఉల్లాసంగా ఉంది. పర్వాలేదు, మళ్ళీ నీకు కొడుకు పుట్టాక వస్తాను. ఏమిటో, జ్ఞాపకాల సుడుల నుండి తప్పుకోలేకపోతున్నాను. వివాహమై వచ్చిన కొన్ని రోజులకు నేను బీదగా జీవించేందుకు కారణమైన ఈ మొక్కల మీద విపరీతమైన కోపం వచ్చింది. అన్నింటినీ నాశనం చేయాలని వచ్చాను. వారు ఎటు నుండి వచ్చారో నా ఎదుట నిలిచారు. వీటిని పెరకటం అంటే నా ప్రాణాలు తీయటమే అన్నారు గంభీరంగా. ఆయన అన్నంత చేస్తారని భయంగా లోపలికి పరిగెత్తాను. ఈ ప్రాణప్రదమైన మొక్కలను చోటును వదిలి ఎలా వెళ్ళారో అవన్నీ జ్ఞాపకం చేసుకోకండి వదినమ్మ. రాజశ్రీ భుజాలు పట్టుకుంది మంగ. కొండయ్య బస్సు వరకు సాగనంపి వచ్చాడు. ప్రసాద్ వచ్చేసరికి లైటు ఆర్పి పడుకుంది రాజశ్రీ. ఆమె నిద్రపోవటం లేదు, వెలుతురును చూడాలంటే భయంగా ఉంది. అమ్మా, రాజా పడుకుందా? పడుకుందిరా నాన్న, తిండి తినటం లేదు, రోజు రోజుకు చిక్కిపోతోంది. ప్రసాద్ గదిలోకి వచ్చి లైట్ వేశాడు. వద్దన్నయ్యా, లైట్ ఆర్పే, నేను వెలుతురును చూడలేను. కళ్ళకు చేయి అడ్డుగా పెట్టుకుంది. కళ్ళ నుండి స్రవించే అశ్రువులు ఎవరూ చూడకూడదని ఆమె అభిప్రాయం. ఎందుకు రాజా, కళ్ళు మంటలుగా ఉన్నాయా? దయచేసి ఆర్పివేయన్నయ్యా. అయితే రేపే కళ్ళ డాక్టర్ దగ్గరకు వెళ్దాం. ప్రసాద్ వచ్చి మంచం మీద కూర్చున్నాడు. నాకేం కాలేదు. డాక్టర్ వద్దు, ఎవరూ వద్దు. ఇప్పుడే కళ్ళు మంటలన్నావు. ఆమె చేతులు తొలగించాడు. ఏడుస్తున్నావా? నీకెలా నచ్చ చెప్పాలి రాజా, ఫైనల్ ఇయర్ పుస్తకం ముట్టుకోవటం లేదు. ఎలా పాస్ అవుతావు? పాస్ అయ్యి ఉద్ధరించేందుకు కాదమ్మా, నీ బ్రతుకు నువ్వు బతకాలి కదా. నా బ్రతుకేమిటన్నయ్యా, ఇంత అన్నం గుడ్డలు మీరు పెట్టలేరా? నీతో ఎలా వాదించాలి రాజా? అన్నం లేదని కాదమ్మా, రామ్ తప్పక వస్తాడు. నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చునే కంటే ఏదో ఉపయోగమైన పని చేస్తేనే సంతోషిస్తాడు. అదీ కాక కాలం మారిపోతోంది. మన ధనం ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. స్వతంత్రంగా జీవితం సాగించే అర్హత సంపాదించుకోవటంలో తప్పులేదు. నాకు చదువు మీదకి మనసు పోవటం లేదన్నయ్య, ఆయన వస్తారనే నమ్మకం కూడా లేదు. నాన్నగారు వారి కోసం కాశీ, గయా, అలహాబాద్ అన్నీ వెతికారు కదా. పిచ్చిదానా, నాన్న వీధి వీధి వెతకలేదు. అతనెక్కడున్నాడో, ఈయనెక్కడ చూశాడో, వెతికితే లాభం లేదమ్మా. అన్నయ్య, ఓ పని చేస్తే, పేపర్లో వేస్తే రామ్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదమ్మా. అతను మనసు మారి రావాలనిపిస్తే వస్తాడు. మనం ప్రకటిస్తే ఏదో కొత్త ఎత్తు అనుకుంటాడు. లేచి రోజుకో గంట చదువు. ఎందుకో నాపై నాకే విసుగొస్తోందన్నయ్య. పుస్తకం ముందు పెట్టుకుంటే పేజీలు తిరగవు. ఊరికే కూర్చుని ఏం చేయను, సమయం దండగా. అలా కాదు, రోజూ చదువు. రెగ్యులర్గా నీ రికార్డ్స్ వెయ్యి, ఎలా మనసుపోదో చూస్తాను. ప్రయత్నిస్తాను. ఆమె వంక దీక్షగా చూశాడు. నిగనిగలాడే బుగ్గలు పాలిపోయాయి. కళ్ళ కింద నల్లని వలయాలు ఏర్పడ్డాయి. జుట్టు పలచబడింది. ఎన్ని పనులున్నా తన అలంకారంలో అశ్రద్ధ చూపని రాజశ్రీ అసలు దుస్తులపై కూడా శ్రద్ధ వహించటం లేదు. చీర మడత నలిగితే తల్లిని విసుక్కునే కూతురు అది తన చీర, తల్లి చీర అనే ఆరాయే మర్చిపోయింది. జుట్టును అడ్డదిడ్డంగా ఒక జడ అల్లింది. తల్లిది ఎర్ర చీర కట్టుకుని ఆకుపచ్చ రంగు వెలిసిపోయిన జాకెట్ వేసుకుంది. ఆ రెండు రంగులు మ్యాచ్ కావని ఎన్నిసార్లు హేళన చేయడం ప్రసాద్కు గుర్తున్నది. మెడసాగి ఇంత పొడుగ్గా కనిపిస్తోంది. గలగల పారే సెలయేరులా ఉండే తన చెల్లెలు రాజాయేనా? పకపక నవ్వుతూ పరిసరాలను పరవశింపచేసే పడతేనా? ఆనందంగా గంతులు వేస్తూ అయినదానికి కానిదానికి అన్నగారితో పందాలు వేసుకుని అలకసాగించే ఆ చెల్లెలికి ఈ శోకమూర్తికి పోలిక కనిపించలేదు. ఆమెను అలా వదిలేస్తే ఇంకా దిగజారిపోతుందని భావించాడు ప్రసాద్. రాజా, సెకండ్ షోకి వెళదాం పదా. నువ్వు వెళ్ళన్నయ్యా. నేను ఎలాగూ వెళతాను, ఇద్దరం వెళితే బాగా ఎంజాయ్ చేస్తాం పదా. బలవంతంగా లేవదీశాడు. ఆమె దగ్గరుండి అలంకారం పూర్తి చేయించాడు. ఇరువురు వెళ్ళిపోయారు. ప్రసాద్ ఒక వంక ఉద్యోగాన్వేషణ చేస్తూ రెండో వంక చెల్లెలిని సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమెను ఒంటరిగా ఉండనీయడు. వరంగల్,
జగిత్యాలలో ఉద్యోగాలు వచ్చినా అతను వెళ్ళలేదు. ప్రసాద్ ప్రత్యక్షంగా, వసంత పరోక్షంగా రాజశ్రీని ఎన్నో విధాలుగా ఓదారుస్తున్నారు. సుమతి ఉండనే ఉంది. అన్నయ్య, ఇలా పని లేక కూర్చుంటే విసుగ్గా లేదు? వరంగల్లులో మంచి ఛాన్స్ ఎందుకు వదులుకున్నట్లు? నేను ఇంట్లో ఉంటే నీకు అన్నిటిలో పోటీ అనా? అదేనా ఆలోచిస్తున్నావు? అది కాదన్నయ్య, నా కోసమైతే మానుకోవద్దు. ఎందుకో? నాకేమైంది? నీకు ఏదన్నా అయిందని ఎవరన్నా అన్నారా? నేను ఒంటరిగా ఉండగలనా? ఇరువురు మాట్లాడుతుండగా గోపాలరాజు వచ్చాడు. ప్రసాద్ లేవబోయాడు. పర్వాలేదు, కూర్చో. వారికెదురుగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. రాజా, ప్రొఫెసర్ శ్రీనాథ్కు సంబంధం కుదురుతోంది. అతని మాటలు పూర్తిగాక మునిపే అతని భావం గ్రహించాడు. రాజా, నాన్నగారికి టీ కావాలని చెప్పిరా? రాజశ్రీ వెళ్ళిపోయింది. శ్రీనాథ్ గారి వివాహం? ఆమెతో చెప్పటం దేనికి? అది కాదురా, సంవత్సరం దాటిపోయింది రామ్ ఇల్లు విడిచి. జాడా జవాబు లేదు. నేను నెల రోజులు అతని జాడ తీయాలని ప్రయత్నించాను. బ్రతికి ఉంటే కంటపడరంటావా? ఒక్కొక్కరు 7-8 సంవత్సరాలు దేశాలు తిరిగిన వారున్నారు. ఉన్నారనుకో, అతడు తిరిగి వస్తాడనే గ్యారంటీ ఏముంది? మంచి అవకాశం వదిలిపెట్టుకుంటే మరలా లభిస్తుందా? మొదట అబద్ధం చెప్పానని కోపగించినా ఇప్పుడు సుముఖంగానే ఉన్నారు శ్రీనాథ్ గారు. అమ్మాయికి ఇష్టమైతే తనకు అభ్యంతరమేమీ లేదన్నాడు. విదేశాలలో ఇలాంటివి చాలా జరుగుతాయన్నాడు. మనం మన నిశ్చయం తెలిపితే? తెలపడానికేముంది? రాజా ఒప్పుకోదు. అది ఒక వంక బాధపడుతుంటే మళ్ళీ మీరు ఈ విషయాలు ఎందుకు ఎత్తి మరింత బాధపెడతారు? అతను విదేశాలలో అలవర్చుకొచ్చిన విశాల భావాలకు ధన్యవాదాలు చెప్పండి. ఎవరి మీద రాని కోపం? ఏదో మంచివాడు కాబట్టి. అతను మంచివాడే, మనమంతా మంచివారమే, అదొక్కటే చెడ్డది. ఇదివరకే అతన్ని హెచ్చరించాను. అతను అడిగినా మీరెలా చెప్తున్నారు? మీరేమి దిగులు పెట్టుకోకండి. ఇవన్నీ అడిగి తన మనసు పాడు చేయొద్దు. శాసించినట్లే చెప్పాడు ప్రసాద్. తన చేతిలో దెబ్బలు తిన్న కుమారుడే తనకన్నా పొడుగు ఎదిగి హితవు చెబుతున్నాడు. ఏమనగలడు? అది కాదురా, ఒకవేళ అతను రాకుంటే దాని బ్రతుకెలా? మేము ఎప్పటికీ బ్రతికేమా? అన్నలున్నారు దేశంలో. అన్నగారి ఆదరణ ఎంత అందంగా వినిపిస్తోందో వింటున్నాంగా. వివాహం కానివాడవు కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రేమగా చూడొచ్చు. తరువాత మీరు నన్ను అంతే అర్థం చేసుకుంటే జవాబు చెప్పలేను. పోనీ ఒక విషయం చెప్పనా? మీరు ఇప్పుడే ఆస్తినంతా 4 భాగాలు చేయండి. ఇంకా ఎవరి మనసులలో స్వార్థం బయలుదేరలేదే, అది దానికి రక్షగా ఉంటుంది. ప్రొద్దుపోవటానికి ఏదో పని చేసుకుంటుంది. ఇక వేరే విషయాలలో ఆమెను కష్టపెట్టవద్దు. అలాగే చేస్తాను. తల రాసుకోసాగాడు గోపాలరాజు. టీ పట్టించుకుని గదిలోకి వచ్చి రాజశ్రీ ఏదో గంభీరమైన చర్చే జరిగిందని ఊహించింది. అడగాలని ఆమెకు అనిపించలేదు. టీ తాగి వెళ్ళిపోయాడు తండ్రి. రాజా, ఏమిటిది? పరీక్షలు రాయనన్నావుట? ఎలా రాయను? అటెండెన్స్ లేదుట. నేను ఏమీ చదవలేదు కూడా. ఇప్పటికీ చదివే సమయం ఉంది. ఒకసారి మానేస్తే అశ్రద్ధ అవుతుంది చెల్లి. నా మాట విను. అటెండెన్స్ గురించి నువ్వు బాధపడకు, నేను చూసుకుంటాను. నన్నెందుకు బలవంతం చేస్తావన్నయ్యా? దీనంగా చూసింది. రాజా, ప్రపంచాన్ని అర్థం చేసుకో. ఏ పిచ్చి పడితే అదేనా? పెద్ద ముదినాభిసాన్లా మాట్లాడతావు. అతను వేరే ఊరిలో చదువుల కోసం ఉన్నాడనుకో. ఇప్పుడు నీ వయసు ఎంత? పోనీ నా కోసం వెళ్ళమ్మా. అతని హృదయంపై తలవాల్చి వెక్కి వెక్కి ఏడ్చింది. అతను దగ్గరకు తీసుకుని తల నిమురుతూ ఓదార్చాడు. రాజా, అందరి జీవితాలు ఒకే మాదిరి ఒడిదుడుకులు లేకుండా వెళ్లమారవు. నువ్వు విపరీతంగా పాఠ్యేతర గ్రంథాలు చదువుతావు. ఈ మాత్రం అర్థం చేసుకోలేవా? నువ్విలా మొండికేస్తే మరి నేను నీతో మాట్లాడను. లేదన్నయ్యా, చదువుతాను. రాజశ్రీ ఆలోచించసాగింది. ఒకే వస్తువు కోసం ఇరువురూ పోట్లాడి ఒకరిని ఒకరు గిల్లుకుని రక్కుకుని పెద్దవారికి ఫిర్యాదు చేసేవారు. ఫలితంగా ప్రసాద్ శిక్షించబడేవాడు. అవన్నీ మరిచి ఇప్పుడు ఇంత ప్రేమగా ఉండగలుగుతున్నాడు. పెరుగుతూ ఉంటే కొందరి మధ్య అనురాగం అధికమవుతుంది, మరికొందరి ఎడల పలుచబడి పగలకు దారితీస్తుంది. అలా ఉండాలి. సుమతి అమ్మాయికి బాగులేదుట, ఆసుపత్రికి వెళుతున్నారు. నువ్వు రావటం లేదని చాలా బాధపడింది. ఏది టైము? ఈరోజే వెళ్తాను.
డబ్బు లేని వారికే ఇబ్బందులన్నీ. ప్రసాద్కు డబ్బుంది, డిగ్రీ ఉంది, వాటిని వెల్లడించుకోవటానికి సహకరించే సూట్లున్నాయి, నాయకుల పేర్లు నోటి మీదున్నాయి. ఇక లోటేమిటి? వెంటనే అటెండెన్స్ సమస్య తీర్చివేశాడు. వసంత పురిటికి వచ్చి మరదలి వద్ద కొన్ని రోజులుంది. ఆరోగ్యం బాగాలేదని 7వ నెలలోనే తీసుకువచ్చారు. 9వ నెల వచ్చే వరకు అత్తవారింట్లో ఉంది. వసంత సహచర్యంతో కొంత కోలుకుంది రాజశ్రీ. గతించిన విషాద విషయాల నెత్తి ఏడ్పు నటిస్తూ అవతల వారిని ఏడ్పిస్తూ తమకే సానుభూతి ఉన్నట్లు ప్రవర్తిస్తారు కొందరు. వసంత ఆ కోవకు చెందిన వ్యక్తి కాదు. రానిదానికి, లాభం లేనిదానికి ఊరికే విచారించదు. నవ్వుతూ నవ్విస్తూ తన కాలేజీలో జరిగిన గమ్మత్తులు చెప్తూ రాజశ్రీని అడుగుతూ ఆమెకు బొమ్మలు వేయటంలో సాయం చేస్తూ నాకు ఇది తినాలని ఉంది, అది తినాలని ఉంది అని తన పేరుగా పదార్థాలు తయారు చేయించుకుని మరదలితో పోటీ పెట్టుకుని తినేది. తేలికగా సన్నగా వాదనలు లేవదీసి మరదలి దృష్టి అటు తిప్పేది. నాకైతే ఆడపిల్లే కావాలని ఉందమ్మా. ఎందుకో ప్రపంచంలో లేని దుఃఖాలన్నీ ఆ జన్మకే. అక్కడికి మగవాడికి సమస్యలు లేనట్లు. నాకు తెలియకడుగుతాను వదిన, ఆడపిల్ల ఎందుకు కావాలనుకుంటున్నావు? పెంచడం పెద్ద సమస్య కాదు, మగపిల్లలైతేనా? ఒక్క పాటు కాదు, ఆడపిల్లలు బుద్ధిగా చదువుకుంటారు, చెప్పినట్లు వింటారు. వింటారు వింటారు, పెళ్లి చేసే సమయం వచ్చేసరికి తెలుస్తుంది. ఏం వెక్కిరించాల్సిన పని లేదు. మరదలమ్మ, నా కూతురు పెద్దది అయ్యేసరికి సాంఘిక పరిస్థితులు మారిపోతాయి, కట్నాల సమస్యలు తగ్గిపోతాయి, కులమతాలు సమసిపోతాయి. అసలు వారిష్టం వచ్చిన వారిని చేసుకుంటారు. ఏం ఊహలు వదినా? పక్కపక్క నవ్వింది రాజశ్రీ. ఊహలు లేకుంటే బ్రతుకు దుర్భరమవుతుంది రాజశ్రీ. కొన్నిసార్లు ఊహలు కావచ్చు. నా చిన్నప్పుడు నాన్నగారు తాతతో తగువపడి ఇంట్లో నుండి వెళ్ళి యువతల వేరుగా ఉన్నారు. మేము కొన్నిసార్లు ఒకే పూట తిన్నామంటే నమ్ముతావా? ఒకరోజు వ్యాపారం పని మీద నాన్నగారు ఊరు వెళ్ళి 15 రోజులు రాలేదు. ఇంట్లో అన్నీ నిండుకున్నాయి. అమ్మకో వెర్రి అభిమానం, బదుళ్ళు చేయటం ఇష్టం లేదు. గుప్పెడు పప్పు, చిటికెడు ఉప్పు మిగిలాయి. పప్పు ఉడికించి నీళ్లుగా చేసి ఉప్పేసి తలాగిన్నెడు ఇచ్చింది. అప్పుడు నేను చెల్లి కూర్చుని ఎన్నో ఊహించుకునేవారం. ఆ ఊహలే నేడు నిజమయ్యాయి. విధి విపరీతాలు వర్ణించలేం. ఆశ, ఊహ మనిషి జీవితానికి పట్టుకొమ్మలు. రోజు అరగంట ఇలా కబుర్లతో సాగేది. ఒకరోజు సినిమాల గురించి, మరొకరోజు సినీ తారల గురించి, వేరొకరోజు కాలేజీల గురించి, ఇంకో రోజు సంఘంలో మనుష్యులను పీడించే సమస్యలను గురించి చర్చించేవారు. కమలమ్మ మౌనంగా వినేది. కొన్నిసార్లు ప్రసాద్ కూడా మాటల్లో పాల్గొనేవాడు. 2 నెలలు 2 నిమిషాల్లో దొర్లిపోయాయి. వసంత తల్లిదండ్రులు ఆమెను తీసుకుపోయేందుకు వచ్చారు. కమలమ్మ కంట తడిపెట్టుకుంది. నువ్వు వచ్చిన దగ్గర నుండి అది మనుష్యుల్లో పడింది, మళ్ళీ దిగులుగా ఉంటుందేమో. పర్వాలేదు అత్తయ్య, పరీక్షలు దగ్గరకొచ్చాయి, చదువుతుంది, అంతా సవ్యంగానే జరుగుతుంది. దూరమా? మీరు రాజశ్రీని తీసుకుని అప్పుడప్పుడు రండి. అత్తవారింటిపై అభిమానం ఆమెకుంటుంది. ఆమె తల్లిదండ్రులు ప్రతి తల్లిదండ్రులలాగే బిడ్డ తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. 7వ నెలలో అల్లుడు పంపినా కూతురు అత్తగారింట్లో ఉండటం వారికి నచ్చలేదు. వసంత ఇల్లాలే కాదు, ఒక ఇంటి ఆడపడుచు కూడాను. 1 సంవత్సరం అవుతుంది. అత్తవారిళ్ళు అయితేనేమి, భర్త ఇల్లు అయితేనేమి, పుట్టింటికి దూరంగా ఉంది. వసంత వెళ్ళిపోయాక కొంత లోటుగా కనిపించినా పరీక్షలు ముంచుకు రావటంతో అంతగా దిగులు పడలేదు. పరీక్షలు రాసి బరువు దించుకున్నది రాజశ్రీ. సమయం ఎలా గడుస్తుందన్నదే సమస్యగా మారిపోయింది. ఎలా రాశావు రాజా? ప్రసాద్ అడిగాడు. మామూలే, ఎగ్జామినర్ దయతలిస్తే పాస్, లేకుంటే అన్నిటిలో 30కి లోపే వస్తాయి. పిచ్చి మాటలు మానేయి, పద, వెళ్ళి వదినను చూసి వద్దాం. ఇరువురు వెళ్ళి వసంతను చూసి వచ్చారు. మరో 2 వారం రోజుల్లో వసంత ప్రసవించింది. అటూ ఇటూ తిరగడము, మేనల్లుడిని చూస్తూ వదినను వెక్కిరించటంతో కాలం గడపసాగింది. కొందరికి నిగ్రహం ఉంటుంది. ఎక్కడ దంపతులు అనురాగం ఆనందం చూసినా తనకేదో లోటు జరిగిందని బాధపడేది రాజశ్రీ. ఆమె అంచనా తప్పు కాలేదు. 3rd క్లాస్లో బీఎస్సీ పూర్తి చేసింది. 1st క్లాస్ వచ్చి కూడా తను అనుకున్నన్ని మార్కులు రాలేదని హెచ్ఎస్సీ పాసైన నాడు ఏడ్చిన చెల్లెలు నేడు ఏదో మొదలుపెట్టిన పని
పూర్తి అయినట్లుగా నిర్వికారంగా ఉండటం చూస్తే ప్రసాద్కు జాలేసింది. కోరి కోరి తెచ్చుకున్నావు కదే ఈ మార్కులు, బాగుంది, అందరూ కోరేది మంచివే, మన నుదుట రాసింది అవుతుందిలే. ఏం చేస్తే చెల్లెలి హృదయంలో గూడు కట్టిన నిరాశ తొలగించగలడో అతనికి తోచలేదు. తల్లిదండ్రులు ఇతర విషయాలు మాట్లాడటమే మానివేశారు. ఏ మాటంటే ఏం చేస్తుందో, ఎలాంటి మాటలు కూతురి ముఖత వినవలసి వస్తుందోనని వారి భయం. రాజశ్రీలో కొత్త మార్పు కనిపెట్టారు అందరూ. ఆమె ఒంటరితనాన్నే ప్రేమించసాగింది. రాజా, సుమతి దగ్గరకు వెళ్ళటం లేదట, కనిపించి అడిగింది. అన్నయ్య, సుమతి అదృష్టవంతురాలైన ఇల్లాలు, సంసారం, భర్త, పాప, అందంగా ఉన్న దాని కాపురంపై నాలాంటి దాని దృష్టి పడినా అంత మంచిది కాదేమో. రాజా, వసు నిన్ను తీసుకురమ్మని చెప్పిందమ్మా. అందరము కలిసి శ్రీ నరసింహస్వామిని దర్శించుకురావటానికి యాదగిరిగుట్టకు వెళదాం. హరి వచ్చాడు. మీరు వెళ్ళిరండి అన్నయ్య, రామేశ్వరం పోయినా శని అన్నట్లు నేనెందుకు? అతను వసంత ఏదైనా అవమానించే మాట అనలేదు కదా. ఆ మాటే తల్లితో అన్నాడు. వసంత అలాంటి పిల్ల కాదురా, కష్టసుఖాలు ఎరిగిన అమ్మాయి. 2 నెలలు ఉంటే ఎంతో కలుపుగోలుగా ఉంది, ఇంట్లో సందడిగా నిండుగా ఉండేది. దీనికే అలా అనటం అలవాటైపోయింది. ఆమె దీర్ఘంగా నిట్టూర్చింది. నేను వసంతతో పాటు తీసుకెళ్ళనా? వస్తుందని అనుకోనరా, వస్తే తీసుకుని వెళ్ళు, అది సంతోషంగా తిరిగితే చాలు. హరి రాజశ్రీ ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె జడ అల్లుకుంటోంది. అయితే నాతో తమాషా చేశావా? వస్తున్నావు కదూ దొంగ, చిన్నగా వీపులో దెబ్బ వేశాడు. నేను రావటం లేదు, సినిమాకు వెళతాను. అయితే నేను వస్తాను పద, నాతో ఎవరూ రావద్దు, ఒంటరిగా వెళ్లాలని ఉంది. అతను అలా చూస్తుండగానే ఆమె వెళ్ళిపోయింది. ఇది ఇప్పుడిప్పుడే అలవర్చుకున్న పద్ధతిరా తండ్రి, ఏ జన్మలో చేసిన పాపమో ఇలా వెంటాడుతోంది. గట్టిగా మాట్లాడితే దాని నోటి నుండి ఏ అశుభం వినవాల్సి వస్తుందోనని భయం. అందరూ దిగాలు పడి చూడటం తప్ప మరేమీ చేయలేకపోయారు. ఇంటర్వెల్లో ఎవరో తన పేరు పెట్టి పిలిచినట్లు వినిపించి వెనుకకు తిరిగి చూసింది. 3 వరుసలకు పైన కూర్చున్న శ్రీనాథ్, పక్కనే ఒక స్త్రీ ఉన్నారు. ఆమె గుర్తించినట్లుగా నవ్వింది. అతను దగ్గరగా వచ్చాడు. నమస్కారం, నా భార్య స్నేహలత అంటూ పరిచయం చేశాడు. లత, మన టేప్లో పాట ఉంది, జ్ఞాపకముందా? ఈరేయి, వీరే పాడారు. ఇరువురు పరస్పరం నమస్కరించుకున్నారు. మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందండి. సినిమా ఎలా ఉంది? ఏంటి సినిమానా? నేను చూడందే, ఐ మీన్ పూర్తిగా చూడందే. చూసినంతవరకు బాగానే ఉంది. నాగేశ్వరరావు ఎక్సలెంట్గా చేశాడు. ఏంటండి, నాగేశ్వరరావు ఎక్కడా? జగ్గయ్య కదా ఉంది. అవునండి, పేర్లు కూడా జ్ఞాపకం ఉండటం లేదు అని నవ్వింది. ఆ నవ్వులో ఏ భావం లేదు, పిచ్చివాళ్ళు నవ్వినట్లు ఉంది. ఇంకా అక్కడే ఉంటే తనేం అనుచితంగా అంటుందోనని లేచింది. మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా బయటికి వచ్చింది. ఎదురుగా వచ్చిన రిక్షాలో ఎక్కింది. ఎక్కడికమ్మా? వాడు వెనక్కి తిరిగి చూశాడు. ఎక్కడికా? ఇంటికి అన్నది ఉరిమి చూస్తూ. నా రిక్షా టైర్లు బాగాలేవు, కాస్త దిగమ్మా విసుక్కుంటూ దిగింది. వేరే రిక్షా వైపు వెళ్ళింది. ఎవరో మతిలేని మనిషిలా ఉంది. ఆట మధ్యలో బయటికి వచ్చి ఇంటికి అంటోంది దర్జాగా. ఎందుకొచ్చిన గోళ? రిక్షావాడి మాటలు విని వణికిపోయింది. తనకు మతిలేదా? తన ప్రవర్తన అలా ఉందా? అందరూ అలాగే అనుకుంటే పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తారు. డబ్బున్నవారు డాక్టర్లను బ్రతికిస్తారు. దగ్గినా తుమ్మినా ఆసుపత్రి కావాలి. అక్కడ పిచ్చాసుపత్రిలో ఎలా ఉంటుంది? తను నిజంగా చూడలేదు కానీ సినిమాలలో చూపించారు. తన ఒంటి మీద స్పృహ ఉండదు, బట్టల మీద అంతకంటే ఉండదు. ఓహ్, వద్దు, అలాంటి స్థితి నాకొద్దు. త్వరగా బయటికి వచ్చింది. అప్రయత్నంగా ఆమె అడుగులు స్టేషన్ దగ్గరగా ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వైపు దారితీశాయి. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఒక్కొక్క మెట్టు ఎంతో ఆయాసంతో ఎక్కింది. జనం పలుచబడ్డారు. ఒకవైపు పూజారి కూర్చుని పలహారం చేస్తున్నాడు. వెళ్ళి ఆలయం ముందున్న మంటపంలో పడిపోయింది. కాసేపటికి కళ్ళు విప్పి చుట్టూ ఉన్న జనాన్ని చూసి సిగ్గుపడిపోయింది. ఎవరమ్మా, ఒంట్లో బాగుండలేదా? లావుపాటి పూజారి అడిగాడు. అవునండి, కాస్త తల తిరిగినట్లయితే
ఆలయ ప్రాంగణంలో విశ్రాంతి తీసుకుందామని వచ్చాను. వారికి నచ్చచెప్పి తన పట్ల చూపిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపింది. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఆడియో నావెల్స్ నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.